గోదావరి జిల్లా యూకొత్తపల్లిలో ఏలేరు వరద కారణంగా కోతకు గురవుతున్న అమరవల్లి పంచాయతీ పరిధిలో తమ్మయ్యపేట ఉప్పుటేరు గుట్టను పరిశీలించారు వైసీపీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి యాదిరెడ్డి దొరబాబు. ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యులు పిఠాపురం ఎమ్మెల్యే పెడిగొండ దొరబాబుకు తెలపడంతో తక్షణ రక్షణ చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారన్నారు. ఈ కార్యక్రమంలో జేఈ శ్రీనివాస్, స్థానిక వైఎస్ఆర్ సిపి నాయకులు పులి జయబాబు, గోరిసే కాపు రెడ్డి సతీష్ రెడ్డి, సానా నాగు తదితరులు పాల్గొన్నారు. నుంచి ఒక 15 అడుగులు వరకు భయం ఉండేది, అంటే షాల్డర్ ఉండేది. దాంతో పాటు ఇప్పుడు వరదలు ఏలేరు వరదలు దాంట్లో ఏంటంటే నిన్నటి నుంచి 1 డేలో ఈ 15 అడుగులు కూడా అందులోకి కలిసిపోవడం జరిగినాయి. ఇక్కడ అనారమి 9 నుంచి 10 మీటర్ల డెప్త్ ఉంటుంది. ఇక్కడ ఈ డెప్త్ ఉన్న ఇంత ఎత్తు గట్టు కూడా ఎటుగట్టు కరిగిపోయి పోవడంతో ఇప్పుడు ఇమీడియట్గా దీని మీద రక్షణ చర్యలు తీసుకోకపోతే ఈ సిమెంట్ రోడ్ అంతా పోయేలాగే ఉంది. ఇదంతా కూలిపోయేలా ఉంది. భారీ వర్షాల కారణంగా మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ పత్తిపల్లి మండలం, బలపల్లి మండలం ఇవన్నీ కూడా వరద నీటిలో అన్నీ కూడా పొలాలతో సహా అన్ని మునిగిపోవడం జరిగింది. ఇప్పుడు అదే అందులో అలాగే ఈ ఏలేరు కాలువ ఇంకా ఈ అమరవెల్లి పంచాయతీకి పరిధిలోని తమ్మయ్యపేట గ్రామానికి ఆనుకుని ఉన్న ఈ కాలువ ఈ భారీ వరద నీటితో రావడం వలన ఈ తమ్మయ్యపేట గ్రామం కోతకు గురైన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ ముఖ్యంగా ఒక 20-25 అడుగుల వరకు కూడా ఈ ఇదంతా కూడా గేట్లో కలిసిపోయిన పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. గ్రామం కూడా ఇది ప్రమాదంలో పడింది. దీనివల్ల ఆల్రెడీ ఒక 200 మీటర్ల వరకు రిబూటింగ్ చేయించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గత ప్రభుత్వాలు ఏది పట్టించుకోవడం వల్ల గ్రామం చాలా వరకు ఇందులోనే గేట్లో కలిసిపోయిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. రాత్రి ఇదే విషయాన్ని మనం స్థానిక మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి తెలియపరిస్తే ఇమీడియట్గా అధికారులను పంపించడం జరిగింది. దీన్ని తాత్కాలికంగా ఇవన్నీ కూడా ఈ గేట్లో కలిసిపోకుండా తాత్కాలిక రక్షణ చర్యలు తీసుకోవడానికి ఇమీడియట్గా ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా ఆర్టీఓ గారితో చెప్పున్నారు. తొందరలో తాత్కాలిక రక్షణ చర్యలు తీసుకోబోతున్నారు. ఈ వరద నీటి తగ్గిన తర్వాత ఈ 200 మీటర్లు కూడా రిబూటింగ్ గ్రామానికి రక్షణగా రిబూటింగ్ కార్యక్రమం కూడా చేస్తారని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు తెలియజేశాం. ఇది ఆయన కూడా దీని మీద శాంక్షన్ తీసుకొచ్చి మన గ్రామాన్ని ఈ తమ్మపేట గ్రామాన్ని ఈ ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా కోత గురు తన ఈ ప్రమాదం నుంచి కూడా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. అందరికీ మా నమస్కారాలు. తమ్మపేట నుంచి గ్రామ పెద్దలు, గ్రామ సభ్యులు అందరూ కూడా మాట్లాడుతున్నాము. నమస్కారం. అందరితో నేను మాట్లాడుతాను. ఎందుకంటే మరి మా గ్రామం ఎలా పోతుందంటే మరి జనాలు ఎవరు కూడా మరి ఇంట్లో అయితే లేవు. మేమైతే మాత్రం అందరూ కొట్టి 7 కొట్టుకెళ్ళే ఉన్నాం. మరి అందరూ మరి మా గ్రామానికి రాయి కొట్టారని మిమ్మల్ని అందరినీ బతిమాలుకుంటున్నాం. మరి నుంచి ఒక 15 అడుగులు వరకు భయం ఉండేది, అంటే షోల్డర్ ఉండేది. దాంతో పాటు ఇప్పుడు ఈ వరదలు ఏలేరు వరదలు దాంట్లో ఏంటంటే నిన్నటి నుంచి 1 డేలో ఈ 15 అడుగులు కూడా అందులోకి కలిసిపోవడం జరిగినాయి. ఇక్కడ అనారమి 9 నుంచి 10 మీటర్ల డెప్త్ ఉంటుంది. ఇక్కడ ఈ డెప్త్ ఉన్న ఇంత ఎత్తు గట్టు కూడా ఎటుగట్టు కరిగిపోయి పోవడంతో ఇప్పుడు ఇమీడియట్గా దీని మీద రక్షణ చర్యలు తీసుకోకపోతే ఈ సిమెంట్ రోడ్ అంతా పోయేలాగే ఉంది. ఇదంతా కూలిపోయేలా ఉంది. దీని మీద భారీ వర్షాల కారణంగా మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ పత్తిపల్లి మండలం, బలపల్లి మండలం ఇవన్నీ కూడా వరద నీటిలో అన్నీ కూడా పొలాలతో సహా అన్ని మునిగిపోవడం జరిగింది. ఇప్పుడు అందులో అలాగే ఈ ఏలేరు కాలువ ఇంకా ఈ అమరవెల్లి పంచాయతీకి పరిధిలోని తమ్మయ్యపేట గ్రామానికి ఆనుకుని ఉన్న ఈ కాలువ ఈ భారీ వరద నీటితో రావడం వలన ఈ తమ్మయ్యపేట గ్రామం కోతకు గురైన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ ముఖ్యంగా ఒక 20-25 అడుగుల వరకు కూడా ఈ ఇదంతా కూడా గేట్లో కలిసిపోయిన పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. గ్రామం కూడా ఇది ప్రమాదంలో పడింది. దీనివల్ల ఆల్రెడీ ఒక 200 మీటర్ల వరకు రిబూటింగ్ చేయించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గత ప్రభుత్వాలు ఏది పట్టించుకోవడం వల్ల గ్రామం చాలా వరకు ఇందులోనే గేట్లో కలిసిపోయిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. రాత్రి ఇదే విషయాన్ని మనం స్థానిక మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి తెలియపరిస్తే ఇమీడియట్గా అధికారులను పంపించడం జరిగింది. దీన్ని తాత్కాలికంగా తాత్కాలికంగా ఇవన్నీ కూడా ఈ గేట్లో కలిసిపోకుండా తాత్కాలిక రక్షణ చర్యలు తీసుకోవడానికి ఇమీడియట్గా ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా ఆర్టీఓ గారితో చెప్పున్నారు. తొందరలో తాత్కాలిక రక్షణ చర్యలు తీసుకోబోతున్నారు. ఈ వరద నీటి తగ్గిన తర్వాత
ఈ 200 మీటర్లు కూడా రూటింగ్ గ్రామానికి రక్షణగా రూటింగ్ కార్యక్రమం కూడా చేస్తారని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు తెలియజేశాం. ఇది ఆయన కూడా ఈ మీద శాంక్షన్ తీసుకొచ్చి మన గ్రామాన్ని ఈ తమ్మపేట గ్రామాన్ని ఈ ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా కోత గురుతన ఈ ప్రమాదం నుంచి కూడా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. మన నమస్కారాలు.